हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुझे मैं चैनल सब्सक्राइब चेंडी वीडियो चूस्ट दयचे लाइक चेंडी मुझे इवा आगस्ट 9वीं तेदी 2023 संवत्सरम इवा अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबिया मनम एदैना टैक्सी ट्रावल चेस्ता उंटे अंटे मनकु टैक्सी बोर्ड उंडाली कंपल्सरी टैक्सी अनि मेंशन चेसिन वेहिकल लो मनम ट्रावल चेस्ता उंटे आ टैक्सी लो मनम స్మోకింగ్ చేయకూడదు అదే విధంగా ఏదైనా తినే వస్తువులు కూడా తినే పదార్థాలు కూడా మనం తినకూడదండి ఈ రెండు మనం చేసినట్లయితే మనకు 200 రియాల వరకు జరిమానా పడే అవకాశం ఉందండి రవాణా వినియోగదారుల నిబంధనల ప్రకారం టాక్సీల మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆహారం తిన్నా కూడా లేదా ధూమపానం చేసినా కూడా 200 రియాల వరకు జరిమానా ఉంటుంది ఇది ఓన్లీ టాక్సీలో ట్రావెల్ చేసే వాళ్ళకు మాత్రమే తర్వాత సౌదీ అరేబియాలో 2025 నాటికి అన్ని స్మార్ట్ ఫోన్లకు సి టైప్ యుఎస్బి కేబుల్ ఉంటుందండి సో అంటే మనం ఇప్పుడు సాధారణంగా ఐఫోన్లు ఎక్కువ మంది యూస్ చేస్తా ఉంటారు తర్వాత Samsung మరికొన్ని రకాల యుఎస్బి కేబుల్ ఉన్నాయి సౌదీ అరేబియాలో ఇవన్నీ కూడా దాదాపు అన్ని వెళ్లిపోతాయి ఓన్లీ సి టైప్ కేబుల్ వచ్చే అవకాశం ఉందండి దీని వల్ల ఏమవుతదంటే ఏటా అంటే ప్రతి సంవత్సరానికి దాదాపు 170 మిలియన్లకు పైగా ఖర్చు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి సో అదే విధంగా ప్రతి సంవత్సరానికి 15 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా తగ్గించవచ్చండి తర్వాత సౌదీ అరేబియాలో పాస్పోర్ట్ రెన్యువల్ కు సంబంధించి తబూక్ మరియు ఎంబుల్లో ఉన్న మన తెలుగు వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో ఆగస్ట్ 18వ తారీఖు తబూకి మన విఎఫ్ఏ సెంటర్ వాళ్ళు వెళ్తా ఉన్నారండి ఆగస్ట్ 25వ తారీఖు ఎంబులో విఎఫ్ఏ సెంటర్ వాళ్ళు వెళ్తా ఉన్నారు సో ఈ రెండు ప్రాంతాలు ఏమైనా మన తెలుగు వాళ్ళు ఉంటే పాస్పోర్ట్ రెన్యువల్ కానివ్వండి లేదంటే పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్ కానివ్వండి అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చండి తబూక్లో వచ్చేసి ఇస్తరా రోజ్ ఇది మనకు తరీఖ్ మదీనా రోడ్లో ఉంటుంది తర్వాత ఎంబులో వచ్చేసి హయాత్ హోటల్లో ఉంటుందండి సో ఇది కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్లో ఉంటుందండి కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు తబూక్ మరియు ఎంబు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సో ముఖ్యంగా ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు మీరు సౌదీ అరేబియాలో పనిచేస్తూ 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే మీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి ఆటోమేటిక్గా మీ పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ అవుతుందండి ఈసీఎన్ఆర్ అయిపోయిందంటే మనం ఇంకా తర్వాత మనం వేరే కంట్రీకి ఏదైనా ట్రావెల్ చేస్తూ ఉంటే డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఇమిగ్రేషన్ సమస్య ఉండదండి ఓకేనా తర్వాత హౌస్ మేడ్ స్టాంపింగ్లు అవుతున్నాయా లేదా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారండి హౌస్ మేడ్ స్టాంపింగ్లు అవుతున్నాయి ఓన్లీ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్లు మాత్రమే స్టాంపింగ్ అవుతున్నాయి ఈసీఆర్లు కావడం లేదండి ఒక దాదాపు 1 మంత్ అవుతూ ఉంది స్టార్టింగ్లో ఈసీఆర్ కూడా 1-2 పాస్పోర్ట్లు స్టాంపింగ్ అయినాయండి కానీ ప్రజెంట్ అయితే ఈసీఆర్ పాస్పోర్ట్లు స్టాంపింగ్ అవ్వట్లేదు ఓన్లీ ఈసీఎన్ఆర్ ఖదామ పాస్పోర్ట్లు మాత్రమే స్టాంపింగ్ అవుతున్నాయండి తర్వాత హౌస్ డ్రైవర్లు హౌస్ మేడ్లు వాచ్మెన్ అంటే ఈ యొక్క డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో చాలామంది ఏం చేస్తారంటే మన పాస్పోర్ట్ కాపీ ఏదైతే ఉందో అన్ని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తూ ఉంటారండి నాకు ఏదైనా జాబ్స్ కావాలని చెప్పి వారికి పంపిస్తూ ఉంటారు మంచి వాళ్ళు అయితే ఓకేనా ఎలాంటి సమస్య లేదు కానీ కొంతమంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాస్పోర్ట్ కాపీ తీసుకొని ముసనాద్ చేస్తారు అంటే అగ్రిమెంట్ చేస్తారండి సో వారి ద్వారా మీరు ట్రావెల్ చేస్తే ఓకే వెల్ అండ్ గుడ్ లేదు వారి ద్వారా మీరు ట్రావెల్ చేయలేదు మళ్ళీ మీకు ఏదైనా ఇంకో వీసా వచ్చిందంటే అప్పుడు ఆ ముసానద్ని వాళ్ళు డిలీట్ చేయడం లేదు ఇది ఈ సమస్య చాలామందికి వస్తూ ఉంది కొంతమంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కావాలనే చేస్తూ ఉన్నారండి కాబట్టి ఈ ముసానద్ అనేది ఉండడం వల్ల మనకేమవుతుందంటే వేరే అగ్రిమెంట్ రాదు అంటే వేరే వీసా మన పేరు మీద ఇష్యూ చేయలేమండి కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ముసానద్ డిలీట్ చేసిన తర్వాతనే మనకు మన పేరు మీద వకాలు అవుతుందండి కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఎవరికి పడితే వాడికి మీ పాస్పోర్ట్ కాపీ సెండ్ చేయొద్దండి సో ఒకవేళ ఆల్రెడీ ఇలాంటి సమస్య మీకు వచ్చి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే మీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి రెన్యువల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ పాస్పోర్ట్ అనేది చేంజ్ అయిపోతుంది పాస్పోర్ట్ నెంబర్ మారిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా ముసనాద్ చేసుకుని సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చండి ఇంకొకటి కూడా చేయొచ్చండి మీ కఫీలు అక్కడ సౌదీ అరేబియాలో మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే అంటే కొత్తగా వీసా ఇచ్చేవాడు సో అతను వెళ్ళి జవజాత్కి వెళ్ళి ఒక కంప్లైంట్ చేస్తే వాడి లైసెన్స్ వెళ్ళిపోతుంది ఎవరైతే మీకు ముసనాద్ చేసి మీతో ఆడుకుంటున్నాడో వాడి లైసెన్స్ కూడా అక్కడి నుంచి వాళ్ళు బ్లాక్ చేస్తారండి సో ఇది కొంతమంది కావాలని ముంబైలో ఉన్న వాళ్ళు చాలామంది చేస్తూ ఉన్నారండి కాబట్టి ఎవరికి పడితే వారికి మీ పాస్పోర్ట్ కాపీ సెండ్ చేయొద్దండి సో దాని తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ విజిట్ వీసాకు సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న అప్డేట్ అండి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ సో భర్త పాస్పోర్ట్లో భార్య పేరు ఉండాలి భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకు హైదరాబాద్ విఎఫ్ఏ సెంటర్లో అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు లేకుంటే తీసుకోవట్లేదండి సో ఇక్కడ ఏమవుతుందంటే
వైఫ్ పాస్పోర్ట్లో మ్యాక్సిమం భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉంటుందండి, కానీ భర్త పాస్పోర్ట్లో భార్య పేరు ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని వస్తారు. మ్యారేజ్ సర్టిఫికెట్లు కూడా ఏమవుతుందంటే భార్య పేరు పెళ్ళి అవ్వకముందు వాళ్ళ అమ్మ నాన్న ఇంటి పేరు ఉంటుంది, కానీ ఇప్పుడు పాస్పోర్ట్లో మాత్రం వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు ఉంటుందండి, కాబట్టి ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా చెల్లదు. సో అప్పుడు ఏం చేయాలంటే రీసెంట్గా ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి, కానీ అప్పుడు ఏం చేయాలంటే సౌదీ అరేబియాలో ఈ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ మనం చేస్తారు కదండి, రియాద్, దమామ్, జద్దా ఈ మూడు చోట్లకు మన ఇండియన్ ఎంబసీకి డైరెక్ట్ మన వాళ్ళు వెళ్తున్నారు, వారు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటా ఉన్నారు. రెన్యువల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క హస్బెండ్ పాస్పోర్ట్లో వెనకాల వారి యొక్క స్పౌస్ అంటే వారి భార్య పేరు వచ్చే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారండి. చాలామంది ఇలా చేసుకున్నారు, రియాద్, దమామ్, జద్దా చాలామంది డైరెక్ట్ ఈ యొక్క పాస్పోర్ట్ సెంటర్కి వెళ్ళారు, పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు. కేవలం 10-12 రోజుల్లోనే వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చేసిందండి. ఇంకా మనకు విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు, భర్త పాస్పోర్ట్లో పేరుంది, భార్య పాస్పోర్ట్లో కూడా పేరుంది, కాబట్టి విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఫ్యామిలీ విజిట్ వీజాలు ప్రాసెస్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా? కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే దయచేసి అక్కడ సౌదీ అరేబియాలోనే క్లియర్ చేసుకోండి. ఒకసారి రియాద్ ఎంబసీకి వెళ్ళారంటే తొందరగా పని అవుతుందండి. మేబీ నాకు తెలిసి 350 నుంచి 400 రియాల్ అమౌంట్ అక్కడ ఛార్జ్ చేస్తూ ఉన్నారు, 10 డేస్లోగా మనకు పాస్పోర్ట్ వచ్చేస్తూ ఉందండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. నేను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.